తనకు ఇచ్చిన గవర్నమెంట్ అసైన్మెంట్ భూముల్లో ఆవుల లక్షయ్య అనే అతను అక్రమంగా కబ్జా చేసి అదేమని అడిగితే చంపుతా అని బెదిరిస్తున్నాడని దీనిపై అధికారులు దృష్టికి తీసుకువెళ్ళగా తగిన స్పందన లేదని గవర్నమెంట్ నాకు ఇచ్చిన అసైన్డ్ భూమిని మరొకరి పేరుతో ఆన్లైన్ ఎలా ఇస్తారని మల్లాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసి దీనిపై ఆన్లైన్ ఎక్కించిన అధికారుల్ని ఎంక్వైరీ చేసి తన పొలం తనకు వచ్చేలా చూడమని బాధితుడు మొరుగుమల్ల రాజేంద్ర ప్రసాద్ ఫిర్యాదు చేశాడు. మా నాన్నగారు ఎలీషా గారు, మొరుగుమల్ల ఎలీషా గారు. మా నాన్నగారు చచ్చిపోయిన తర్వాత మేము చిన్నప్పటి మా మేనమామ గారి దగ్గర ఉన్నాము. తర్వాత నా వయసుకు వచ్చినాక పెళ్ళైనాక నేను పొలం సాగు చేసుకుందామని వెళ్ళాను. వెళితే ఆవుల లక్ష్మణ అతను కుంగలగుంట గ్రామానికి వెళ్ళాను. ఆవుల లక్ష్మయ్య అతను ఆయన మాది పొలము అని అన్నాడు. ఈ ఏడాది ఉంది మాది పొలము, ఈ పొలము అని పట్టా కాగితం, దీకే పట్టా కాగితం చూపించాను. ఇది మేము ఆన్లైన్లో ఎక్కించాము. ఎవరు చూపించారు? ఆవుల లక్ష్మయ్యకి. అతని నుంచి విఆర్ఓ దగ్గరికి వెళ్ళాను. విఆర్ఓని కలిసి మాట్లాడితే విఆర్ఓ అన్నారు వాళ్ళని ఎక్కించుకున్నారు అని అడిగారు. నేను డీకే పట్టా చూపించాను, నా పేసెంట్ భూమి వాళ్ళ మీద ఆన్లైన్లో ఎలా ఎక్కించారు అని అడిగాను. ఎవరిని అడిగారు? విఆర్ఓ పవన్ గారిని అడిగితే వాళ్ళకి ఎక్కించి వాళ్ళు కొనుక్కున్నారని అన్నారు. దాని నిమిత్తం నేను అమ్మారావు గారికి అది కలిసాను. కలిస్తే ఆయన తగిన స్పందన నా దగ్గరకు రాలేదు. అందుకు నిమిత్తం మీకు అర్జీ పెట్టుకున్నాను కలెక్టర్ గారు, మీరు తగిన న్యాయం చేయాలి.